సో ఫ్రెండ్స్ అంటే రైతన్నలు చేసే ప్రధాన పొరపాట్లలో ఇదొకటి అన్నమాట. సో చాలామంది అంటే ఈ యొక్క జాలరి ఫెన్సింగ్ తీసుకుంటారు కానీ ఆ రెండింటిని జాయింట్ చేసే విధానం కూలి వాళ్ళకు కూడా తెలియడం, వేసేటువంటి వాళ్ళకు కూడా చాలామంది తెలియడం లేదు. తెలియకపోవడం వలన వాళ్ళు వచ్చేసి కేవలం జిఏ వైరు ఆ రెండింటి కట్టేసి వదిలేస్తున్నారు. దానివల్ల కటింగ్ చేస్తే మొత్తం ఎక్కడెక్కడ పాట్ పాటలు అయిపోతుంది. అట్లా కాకోకుండా మీ రెండు బండిల్స్ని కలిపే విధానం ఎట్లా అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడొచ్చు. సో మీకు మీరు తెచ్చుకునే బండిల్స్ అంటే ఈ యొక్క జిఏ వైరు వైర్ బండిల్స్ ఈ విధంగా ఉంటాయి, జాలరీ చుట్టలు. సో దాన్ని మనం తీసినప్పుడు నీకు దాన్ని మనము అంటే ఎప్పటికీ పైన నిలబెట్టేసి తీయకూడదు. సో ఈ విధంగా నేల మీద పడుకోబెట్టి వాటి అక్కడ వేసి ఉంటాం కదా, సో ఆ రెండింటిని మనము తీసేయాలి. చూడచ్చు సైడ్ సైడ్. సో అంటే ఈ విధంగా కట్టి ఉంటారు కదా, ఆ రెండింటిని తీసేసి అలా వచ్చేస్తుంది. సో అది అలాగా పెట్టేసి ఈ చుట్టను కూడా అంటే రెండవ చుట్టను కూడా తీసి చూడచ్చు క్లియర్గా. సో అవి ఇప్పుడు తీస్తారు కదా, సో ఆ విధంగా ఉన్నటువంటిది ఇటు సైడ్ కొన అటు సైడ్ కొన ఉంటుంది, బాగా చూడండి మీరు. సో ఒకసారి చూడండి, ఈ కొన ఉంటుంది కదా లాస్ట్లోది, ఈ కొన అలాగే ఇక్కడ వచ్చేటువంటి ఈ కొన, ఈ కొన ఇది ఉంటుంది కదా, వీటిని కటింగ్ బ్లేడో అట్లా ఏమైనా తీసుకొని పైకి అనాలి. సో నెక్ చూడచ్చు ఆ విధంగా పక్క కనాలి, ఒకటే కేవలం ఒకటి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని జస్ట్ వెనక్కి అనుకోవాలి, సేమ్ అది కూడా ఇలాగ అనుకోవాలి. అనుకున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పితే, సో వెనక్కి తిప్పితే వచ్చేస్తుంది అది సింపుల్గా వెనక్కి వచ్చేస్తుంది. సో అది తీసిన తర్వాత ఈ రెండో వీడియో ఉంది, రెండో చుట్ట ఉంది కదా, సో దాన్ని దగ్గర కలిపేసి రెండో చుట్ట తీసినాం కదా ఆల్రెడీ, సో దాన్ని దగ్గరికి రానిచ్చి దాని దగ్గరికి క్లియర్ చూడొచ్చు, దాని దగ్గరికి రాయించి ఆ రెండు దానిలకు యొక్క తీసినటువంటి దాన్ని మెల్లగా ఎక్కించాలి. సింపుల్గా వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా. చాలామంది రైతన్నలు కానీ వేసండి కూలి వాళ్ళు తెలియక దాన్ని రెండు చుట్టలు కలిపే విధానం తెలియక అక్కడ చూడండి అసలు ఎక్కడ జాయింట్ అనేది ఎవరు కనుక్కోలేరు. చూడచ్చు క్లియర్గా టెక్ ఆ విధంగా చేసి ఆ సైడ్ ఉన్నది కానీ మడిచేయాలి. సో ఇక్కడ తీసేసినాం కదా దాన్ని కటింగ్ వేసుకొని ఇలా మడిచేస్తే అసలు ఎక్కడ జాయింట్ వేసినది ఎవరికి తెలియదు. సో ఇట్లా రైతన్నలు అంటే వేసేటువంటి వాళ్ళకు అలవాటు లేకపోయినా చాలామందికి, సో రైతన్నలనే ఈ వీడియో చూసి చెప్తే సో చాలా క్లియర్గా వాళ్ళకు అర్థమవుతుంది అన్నమాట. చూడచ్చు క్లియర్గా. సో జస్ట్ దాన్ని కలిపే విధానం అన్నమాట. ఓకే థ్యాంక్ యూ, ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై రైతన్న.